हाय फ्रेंड्स, ना चैनल कनक फर्स्ट टाइम चूसते ना पेर कीर्ति, वेलकम टू माय चैनल। ना चैनल लो ऑलरेडी 50 प्लस वीडियोस उन्नाई। कंटेंट नचते ना चैनल सब्सक्राइब चेंडी। ऑलरेडी सपोर्ट वाली चाला थैंक यू। अंड टाइटल चूसी नीक अर्थम वीडियो डिश वाशर गुरी अनी। कोविड वाला अंदर की लाइफ स्टाइल चेंज ह्यूमन डिपेंडेंसी बागा तग्गिपोयिंदी। ఇదివరకు యుఎస్ లో ఎక్కువ డిష్ వాషర్ అండ్ వాక్యూమ్ క్లీనర్స్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా మోస్ట్లీ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు రోబో వాక్యూమ్ క్లీనర్స్ అండ్ డిష్ వాషర్స్ యూజ్ చేస్తున్నారు. అసలు డిష్ వాషర్స్ వల్ల యూజ్ ఉందా, ఇంకా నేను ఏం పౌడర్స్ వాడుతున్నాను, అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చి బాష్ వైట్ కలర్ 14 ప్లేట్స్ అన్నమాట. ఈ డిష్ వాషర్ వచ్చి నేను 2 ఇయర్స్ పైన అయిపోయింది తీసుకొని, కానీ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అలా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వాష్లో మనకి 3 ర్యాక్స్వి ఉన్నాయి, 2 ర్యాక్స్వి కూడా ఉన్నాయి. నేను తీసుకుంది 2 ర్యాక్స్ది. ఇవి 13 ప్లేట్ సెట్టింగ్ అన్నమాట. కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని నాన్ ఫిక్స్డ్ అన్నమాట. మనం కావాలంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది పై ర్యాక్లో ఉంటాయి, కింద ర్యాక్లో కూడా ఉంటాయి, అలాగే అడ్జస్టబుల్ బై ప్లేసెస్ అన్నమాట. అవి అసలు నేను బాష్ ఎందుకు తీసుకున్నానంటే, నేను రివ్యూస్ కూడా బాగా చదివాను, ఇంకా చాలా వీడియోస్లో కూడా పాజిటివ్గా ఉంది. ఒకటి వచ్చి ఇంకో ఫ్యూచర్ ఎక్కువ సైలెన్సర్ ఇది, ఇంకోటి వచ్చి మనకి లోడ్ సెన్సర్ను ఎక్వ సెన్సర్ ఉంటుంది ఇందులో, మనకి డిస్ప్లేలో వస్తుంది. ఆ ఫ్యూచర్ ఒకటి నచ్చింది. అసలు ఇప్పటివరకు సర్వీస్ కూడా బాష్ సర్వీస్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఇప్పటివరకు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నేను 2.5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి మనకి రిమూవబుల్ అన్నమాట ర్యాక్. మనకు కావాలంటే అంట్లు అక్కడ ఫిల్ చేసుకొని లోడ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చి వ్యూ వచ్చి మనకి వాషింగ్ మిషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, సేమ్గా అదే స్పేస్, అంతే స్పేస్, అంతే లుక్ కూడా ఉంటుంది. ఇది నా మోడల్ నెంబరు. అండ్ ఇందులో ఆప్షన్స్ నేను డీటెయిల్గా లోడ్ చేసినప్పుడు చెప్తాను. సో మనకి డిష్ వాషర్కి డిటర్జెంట్ ఒకటి, సాల్ట్, రిన్సైడ్, ఈ 3 ఐటమ్స్ ఒకటి విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ వచ్చి ట్యాబ్లెట్స్, ఇది ఒకటి ఇక్కడ. ఇది ఇంకోటి ఏంటంటే ఇది డస్ట్ అంతా అక్కడ కలెక్ట్ అవుతుంది. మనం అంతా క్లీన్ చేసినా కొంత ఉంటుంది కదా, అదంతా అక్కడ కలెక్ట్ అయ్యిద్ది. మనం అప్పుడప్పుడు తీసి దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అంతే. ఇది వచ్చి మనకి సాల్ట్ వేసుకోవడానికి, డిటర్జెంట్ వేసుకోవడానికి ఒకటి ఉంటుంది, రిన్సైడ్ ఒకటి. ఇది వచ్చి మనకి సాల్ట్ వేసుకోవడానికి ఉంటుంది. ఈ 3 సాకెట్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్గా మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే తీసుకున్న దగ్గర నుంచి బాష్ డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను 12 ప్యాక్స్ తీసుకుంటాను. నాకు 6 మంత్స్ దాకా వస్తుంది. నేను ఎందుకంటే 2 టైమ్స్ యూజ్ చేశాను అప్పుడప్పుడు. ఒక ప్యాకెట్లో వచ్చి దానికి 30 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది కంపేర్ టు సాల్ట్ రిన్సైడ్తో కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కువ, కాస్ట్లీ ఇది. కానీ ఇది ఎఫెక్టివ్గా అనిపించి నేను ఫస్ట్ నుంచి అదే యూస్ చేస్తున్నాను, ఫార్చ్యూన్ వివి. ఇది వచ్చి డీస్కేలర్ ఎందుకు యూస్ చేస్తారంటే, మనకి ఒకటి మెయింటెనెన్స్ కోసం, ఇంకోటి లోపల ఏమైనా బ్యాక్టీరియా గిక్టీరియా ఉంటే అది అంత క్లీన్ అయిపోతుంది. సో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఆ పౌడర్ వచ్చి 3 టైమ్స్ వస్తుంది. సో ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలంత పౌడర్ అంతా. ఎంటీ డిష్ వాషర్లో వేసుకోవాలి, అంట్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు. ఇది ఎంటీ డిష్ వాషర్లో ఇవి వేసుకొని మిషన్ రన్ చేసుకుంటున్నాను. నేను క్విక్ మోడ్లో పెట్టి రన్ చేస్తున్నాను. ఈ డిస్కేలర్ జస్ట్ ఇది కంపెనీ వాళ్ళు ఇస్తారు మెయింటెనెన్స్ కోసం, యూజ్ చేస్తే మంచిది, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంతే.
ఇవి అంట్లు యాక్చువల్గా ప్లేట్స్ జనరల్గా తీసిపోయి క్లీన్ చేసుకుంటాం, కానీ ఇవి మిగతావన్నీ నేను జస్ట్ వాటర్ సోక్ చేసి ఫిల్ చేస్తున్నాను, ఫిల్ చేసి పెట్టుకుంటాను అంతే. రిన్స్ అంటే నేను జస్ట్ ఇవి మిల్క్ వి టీవీలో లైట్గా రిన్స్ చేసేస్తాను, మిగతా అవన్నీ జస్ట్ సోకింగ్ ఇంపార్టెంట్. మనం మెయిల్స్ అప్పుడు కూడా అలాగే సోక్ చేసి పెడతాం కదా. అలాగే ఇంకో ఏంటంటే మెయిల్స్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు అసలు రావో వస్తారో అదేం తెలియదు అన్నమాట. ఇదంటే మన కన్వీనియంట్ బట్టి పెట్టుకోవచ్చు, మన కంట్లో ఎక్కువ ఉన్నప్పుడు చూసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ రోల్ ఫస్ట్ టైం ఫస్ట్ ర్యాక్లో నేను అక్కడ ఇచ్చిన స్టిక్స్లలో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్న వాటిలో గ్లాసెస్ పెడుతున్నాను. ఆ తర్వాత ఈ ప్లేట్స్ బౌల్స్ ఇంకా ఉంటాయి చిన్న చిన్న కడాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ థిక్ ప్లాస్టిక్ ఉన్నాయి వేసుకోవచ్చు, కానీ లైట్ ప్లాస్టిక్ ఉన్నాయి వేసుకుంటే కొంచెం అవి పాడవుతాయి ఈ వేడికి. సిల్వర్ ఐటమ్స్ కూడా యూజ్ చేయకూడదు. అండ్ ఇంకా గ్లాస్ వేర్ అన్నీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. ఇంకా నేను ఈ కుక్కర్ లిడ్స్ ఉంటాయి అవి కూడా పైన పెట్టేస్తాను. ఇంకా అంటారు పైన అట్ల కాళ్ళు గంటలు పెద్ద పెద్ద గంటలు అవి కూడా పైన పెట్టేస్తాను. కట్లరీ బాక్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా కట్లరీ బాక్స్, అది కింద మనం పెట్టుకోవచ్చు, దానికి ప్లేస్ ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి ఇది అలా అలవాటు అయిపోయింది, ఆ ప్లేస్లో నేను మూకుడు కానీ కుక్కర్ కానీ పెట్టుకుంటున్నాను నేను, అందుకని ఇంకా అక్కడే పైనే పెట్టేస్తున్నాను అన్నమాట. కింద రాకలే ప్లేట్స్ పెడుతున్నాను, ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ పడతాయి. అండ్ ఇది కుక్కర్ ఒక కుక్కరాను రెండు మూకుళ్ళు లేకపోతే రెండు కుక్కర్ ఉంటే ఒక మూకుడు అలాగా, దాని కింద పాల గిన్నె కూడా పెట్టుకోవచ్చు మనం, మనకి ఉన్న యుటెన్సిల్స్ బట్టి పెట్టుకోవడం అంతే. ఏవి నేను రిన్స్ చేయలేదు, మీరు జస్ట్ నానబెట్టి అందులో వేసాను అన్నమాట, వాటర్ అంతా ఉబ్బేసేసి వేసాను. మ్యాక్సిమం ఈ టైం 15 మినిట్స్ పడుతుంది ఇవన్నీ సెట్ చేయడానికి అంతే. ఇంకా 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో ఒకసారి పెడితే సరిపోతుంది, ఇంకెక్కువ మంది ఉన్న ఫ్యామిలీలో మనకి ఒక్కోసారి 2 టైమ్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. అది ఇది స్పూన్స్ దాంట్లో ఒకటి, ఒకవైపు స్పూన్స్ ఉంటుంది ఇంకోవైపు కూడా స్పూన్స్ ఇచ్చాడు, కానీ నేను అది తీసేసాను, అడ్డుగా ఉంది, ఒకటి సరిపోతుంది నాకు స్పూన్స్కి. ఒకసారి అన్నీ అంట్లు పెట్టిన తర్వాత ఒకసారి ఫ్యాన్ చెక్ చేసుకోవాలి, ఇది కరెక్ట్గా ఉంది యుటెన్సిల్స్కి టచ్ అవుతుందా లేదా అది చూసుకొని మనం రన్ చేసుకోవాలి. ఏంటంటే ఫ్యాన్కి తగిలితే యుటెన్సిల్స్ అవి మళ్ళీ సౌండ్ వస్తుందని మిషన్ పాడవుతుంది, అది చెక్ చేసుకోవాలి మెయిన్. అది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా మిషన్ ట్యాబ్లెట్ పెట్టేసుకొని మిషన్ రన్ చేసుకోవడం అంతే. మన ప్రోగ్రామ్ బట్టి ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కడాయి, ఎక్స్ప్రెస్ స్పార్కుల్, హాఫ్ లోడు, ఎక్స్ట్రా లోడు, ఎక్కువ ఎక్కువ వేరియో అను, ఎక్కువ ప్రీ రిన్స్ ఒకటి. ప్రీ రిన్స్ ఆప్షన్ వచ్చి మనం ఒకవేళ అంట్లు సోక్ చేయదనుకోండి 15 మినిట్స్ అందులో జస్ట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనం మళ్ళీ నార్మల్ సైకిల్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇంటెన్సివ్ కడాయి ఇంటెన్సివ్ కడాయి వచ్చి ఆయిలీ యుటెన్సిల్స్కి వాటికి పనికొస్తుంది. ఎక్స్ప్రెస్ బ్యాగ్లు ఏమో వాటర్ టైం సేవ్ అవుతుంది 15 మినిట్స్. అది హాఫ్ లోడ్ వచ్చి ఓన్లీ తక్కువ యుటెన్సిల్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ ఏమో బాగా డ్రై అవ్వడానికి ఇవి, ఇంకా వాటర్ ఒక చుక్కగా ఉండకుండా ఉండడానికి ఆ ఆప్షన్. ఇంకోటి ఎక్కువ వచ్చి మనకి లో టెంపరేచర్ అండ్ వాటర్ కూడా సేవ్ అవుతుంది, వాటర్ ఎనర్జీ అన్నీ సేవ్ అవుతుంది. ఇంకోటి వేరియో ఎక్కువ వచ్చి ఎలక్ట్రిసిటీ సేవింగ్ అన్నమాట, మనకి పవర్ సేవింగ్ అవుతుంది. ఇంకో ఇక్కడ ఇంకో బటన్ ఉంది ప్లస్ మైనస్, అది మనకి ప్రోగ్రామ్ ఒకవేళ డిలే చేసుకోవాలంటే 1 అవర్ 2 అవర్స్ సెట్ చేసుకోవాలంటే అదొకటి పెట్టుకోవచ్చు మనకు ఆప్షన్, అదొకటి ఉంటుంది. ఇవన్నీ మనకు ఆప్షన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చలేము, సో ముందుగానే మనం డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి అదన్నీ ఉంటుంది ప్రాసెస్, అందుకని ఆప్షన్ సెట్ చేసుకొని మనం స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. నేను జనరల్గా వేరీ ఎక్కువ అండ్ ఎక్స్ప్రెస్ స్పార్కిల్ ఉన్న ఆప్షన్ యూజ్ చేస్తాను, అది ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, ఎక్స్ప్రెస్ స్పార్కిల్ కూడా 59 మినిట్స్లో అయిపోతుంది. ఈ ఆప్షన్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకెప్పుడన్నా ఇంటెన్సివ్ కడాయి ఆటో ఏంటంటే అన్ని వెజల్స్కి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట, అక్కడ మిక్స్ చేసుకోవచ్చు 1 అవర్ 25 మినిట్స్ అది. సో ఉన్న వాటిలో తక్కువ ఎక్స్ప్రెస్ పార్కులే, ఇది కొంచెం
బాగానే క్లీన్ అవుతున్నాయి, అందుకని ఇది యూజ్ చేస్తున్న ఆప్షన్ ఫస్ట్ నుంచి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి 00 తర్వాత మనకి బ్లైండ్ లైట్ బ్లింక్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవగానే ఇంక మనం అది ఎమ్మటే తీసుకున్నా తీసుకోవచ్చు, కాసేపు ఆగన్న అలాగే ఉంచినా ఏం కాదు. ఇప్పుడు స్టీమ్ తగులుతుంది చూసారా, ఎమ్మటే తీస్తే అది చూసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకున్నప్పుడు. అండ్ ఇది కడాయి బాగా అయితే బాగానే క్లీన్ అయింది, ఐ మీన్ నేను అసలు ఏం రిన్స్ చేయలేకపోయినా పర్లేదు బాగానే అయింది. ప్లేట్స్ కూడా ముందుకనే ఇప్పుడు షైనింగ్గా వస్తున్నాయి. కాకపోతే ఇది నాన్ స్టిక్ ప్యాన్స్ అవి పెడితే నాన్ స్టిక్ మొత్తం పోతుందని ఎక్కువ పెట్టట్లేదు, అప్పుడప్పుడు పెడుతున్నాను. టీ ఫిల్టర్స్ అయితే బాగా షైన్ అవుతున్నాయి, ఐ మీన్ అసలు ఎలాంటి స్టెయిన్స్ ఉండవు దాని మీద. ఇంకా గ్యాస్ కట్వి కుక్కర్ ఏదేంటి గ్యాస్ కట్ గ్యాస్ ప్లే ఇది ఉంటాయి కదా, గ్యాస్ స్టవ్ మీద ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనకి తీసుకునేటప్పుడే ఇవన్నీ ఇస్తాడు మనకి, స్టాండ్ ఒకటి, ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ ఇస్తాడు, ఒక వైరు. మనకి ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇది ఫ్రీ స్టాండింగ్ ఒకటి, సెమీ ఇండికేటరు, ఇంకా ఫుల్లీ ఇండికేటర్. ఫుల్లీ మేము తీసుకుంది ఫుల్లీ ఇండికేటర్ అన్నమాట, ఇంకా అసలు ఎక్కడ కంట్రోల్స్ అనేవి బయటికి రావు, మొత్తం ఇన్బిల్ట్ అయి ఉంటాయి అంతా. జస్ట్ అసలు ఏం కనపడ కూడా ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ కూడా మనకి, అంటే బ్యాక్ సైడ్ ఉంటాయి అంత మనకి ఫ్రంట్ నుంచి కనపడవు. నెక్స్ట్ ఇది ఇడ్లీ కుక్కర్ కూడా బాగా క్లీన్ అవుతుంది. జస్ట్ నేను సోక్ చేసాను, నైట్ సోక్ చేసి పెట్టిని మార్నింగ్ లేసి జస్ట్ యాస్టీస్గా వేస్తాను, అయినా కూడా బాగానే అయ్యాయి, ఐ మీన్ షైనింగ్ అనే అయ్యి వితౌట్ ఎనీ. కొంచెం లైట్గా మన స్టెయిన్ అయితే ఎప్పుడన్నా, అంతేగాని అసలు మామూలుగా అయితే ఎక్కువ అవ్వవు. మనం సోకింగ్ ఇంపార్టెంట్ మెయిన్, అది సోక్ చేసుకుంటే బాగానే అవుతాయి. అది అసలు ఇడ్లీ కుక్కర్ కూడా క్లీన్ అవుతుందా లేదా అని ప్రాక్టికల్గా చూపిద్దామని వీడియో తీశాను. ఇడ్లీ కుక్కర్ జస్ట్ నేను రిన్స్ ఏం చేయలేదు, సోక్ చేశాను, దాన్ని వాటర్ ఉంపేసి నేను జస్ట్ ప్లేట్స్ అవి పెట్టేశాను అంతే, బాగానే క్లీన్ అయ్యాయి. అసలు ఈ పాండమిక్ టైంలో 100% హైజీనిక్ అండ్ జర్మ్ ఫ్రీ అయితే ఈ డిష్ వాషర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత టెంపరేచర్లో మనం ఎప్పటికీ అసలు క్లీన్ చేయలేము, ఇంత హాట్ వాటర్ లోపల 70 degrees టెంపరేచర్లో మనకి యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ అయ్యి వస్తున్నాయి. అండ్ నాకైతే చాలా హైజీన్ అండ్ సేఫ్ అనిపించింది ఈ డిష్ వాషర్. అండ్ మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఈ డిష్ వాషర్ వచ్చి నాకు 37,000 అలా అయింది. అండ్ మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చి డిటర్జెంట్స్ ఈ పౌడర్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి ఉంటుంది కాస్ట్ మంత్లీ. అండ్ కరెంట్ బిల్ మాత్రం నాకు పెద్ద వేరీ అవ్వలేదు, లైట్గా వేరియేషన్ ఉంది అంతే. ఇది ఇందులో ఏంటంటే ఈ మధ్య డిష్ వాషర్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా క్లీన్ చేస్తున్నారు, అంటే ఇవి పౌడర్స్ అవి వేయకుండా ఇది బేకింగ్ సోడా అని వెనిగర్ వేసి క్లీన్ చేస్తున్నారు. ఆ హాట్ వాటర్లో అవన్నీ క్లీన్ అవుతుందంటే బాగానే అవుతుంది అనిపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కొంతమంది మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు చేశారు, సో వాళ్ళు చెప్పారు బాగుందని, నేనైతే ట్రై చేయలేదు. ఇది నా రివ్యూ అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.